ఈ రోజు మన ఊరు టైప్ లో కందా కోడిగుడ్డు పులుసు కమ్మగా ఎలా పెట్టుకోవాలో ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తానండి. ఓకేనండి, ఇది అర్ధ కిలో కందండి. నేను ఇలా చెక్కున్నాను ముక్కలు ఎంతంత కోయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోవాలి, కొంచెం దూరం ఉంటుంది అనమాట కంద అంటే అట్లా, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. కోడిగుడ్లు ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. చింతపండు రెండు ఉసిరికాయలు అంత తీసుకోవాలండి. ఒక గంట ముందే నానబెట్టాలండి. రెండు టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు. కోడిగుడ్లు అనేది మీ చాయిస్, మా ఇంట్లో మేము అవి తీసుకుంటున్నాం. ఇక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అనేది వేసి ముందు చెబుతాను. ఇక్కడ నేను ఆయిల్ వేసేసి నేను మగ్గొట్టేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఇది కొంచెం పెద్దగా కోసుకోవాలన్నమాట, మరి చిన్న చిన్నగా ఉండకూడదు. ఇది పులుసుకు కనుక ఇదే విధంగా కొంచెం పెద్దగా ఉల్లిపాయ ముక్కలు, ఈ రెండు ఉల్లిపాయలండి. కరివేపాకు వేసి మనం నూనె ఎక్కువ వేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, కంద తేగాలి కదా. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక్కసారి ఉండండి, పచ్చిమిరపకాయలు మధ్యకి చీరుకున్నాను కదండి, చూసారా? అయ్యో, అవి 10 పచ్చిమిరపకాయలు మధ్యకి చీరుకున్నాక ఇది పులుసులో చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో కారం ఎక్కువద్దండి, మీరు కారం తగ్గించుకోండి. ఇది పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టుకుని ఇంకా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. ఈలోపు కంద ఎలా కొయ్యాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కందను ఎంత ముక్క కొయ్యాలో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇలా మనం మధ్యకి కొంచెం చెక్కేసుకోవాలండి. ఇలా నీట్గాను మనం నీళ్ళల్లోనే వేసేసేసి మనం నీటు కడుక్కున్న తర్వాత, చెక్కేసుకున్న తర్వాత ఇలా కొంచెం దలసరగా ఉంటుందండి తొక్క. తొక్క దలసరకుండా మనం దాంతోనే చెక్కుకోవాలండి. మరి పెద్ద కందలా వచ్చినప్పుడు ఆ కంద అంతా ప్రయోగాలు చేయకండి. ఇలా నాలుగు ముక్కల కింద కోసుకునేలాగా అప్పుడు చెక్కుంటే ఈజీగా ఉంటుంది. ముక్క ఏ విధంగా కొయ్యాలో నేను చూపిస్తాను. ఎంత ముక్క అన్నది ఫస్ట్ ఇలా నాలుగు ఇలా కోసుకోండి, పెద్దగానే ఉండాలండి, మళ్ళీ మెత్తగా అయిపోద్ది అనమాట. ఇలాగా 3 ఇలాగన్నప్పుడు ఎంత ముక్క అవుతుంది కదా, ఇప్పుడు ఇలాగ అవుతుంది. నేను మీకు అక్కడ నుంచి చూపిస్తాను, చూడండి కనిపించకండి. ఇంత ముక్కలు ఉంటే సరిపోతుందండి. ఓకేనండి, నేను మొత్తం ముక్కలు కోసేస్తున్నానండి. ఇలాగా మంచిగాను, ఇది కొంతమందికి అల్లం చెక్కేటోడే కష్టం ఉంటుందండి. చాకు కొద్ది పెద్ద తీసుకోండి. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్క మగ్గింది కూడా చూపిస్తున్నాను. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఉల్లిపాయ ముక్క మగ్గింది, ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయండి. నేను మీకు చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఫ్రంట్ కెమెరా కష్టం అవుతుంది. చూడండి, మరీ మాగిపోకూడదు ఉల్లిపాయ ముక్క, లైట్గా ఇలా మాగిపోతుంది చూడండి. ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ వేసినప్పుడు ఉల్లిపాయ ముక్క తొందరగానే మగ్గిపోతుంది అండి. కొంచెం మగ్గిన తర్వాత ఈ పచ్చి వాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసుకోండి. ఈ ముక్కలు ఇది ఇలా కోసుకున్నాను, ఇలా కోసుకున్నంత ఇప్పుడు నేను చెబుతాను. చూడండి, ఇదిగోండి మనం పచ్చి వాసన పోయింది. ఒక 2-3 మినిట్స్లోనే పచ్చి వాసన పోతుంది కొంచెం నూనె వేసిన తర్వాత. ఇప్పుడు నేను చక్కగా ఈ కంద ముక్కలు, కంద కోసేటప్పుడు దురద పెడతాదండి, అది పెద్ద ఏం ప్రమాదం కాదు, కొంచెంసేపు ఉంటుంది. ఆవిడ మనం చెయ్యిని కొంచెం వేడి నీళ్ళతో కడిగేసుకున్నారనుకోండి, దురద ఏమి ఉండదు. కానీ కంద కోడిగుడు కాంబినేషన్ అనేది సూపర్ టేస్ట్లో ఉంటుంది అన్నమాట. మీరు ఇంట్లో ఈ విధంగా వండుకోండి. ఈ ముక్క కడిగేస్తాను ఇలా పక్కన పెట్టేసి, ఎందుకంటే కొంత కింద పడ్డారు కదా. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా అడుగు నుంచి కలిపేసేసి, నాకు కలపడం పడట్లేదు, కలిపేసేసి మూత పెట్టండి. ముక్క కొంచెం మగ్గాలి బాగా, సరేనండి. ఇక్కడ నేను టమాటా కూడా కోసేస్తున్నానండి. టమాటాకి ఇది ఖర్చులు ఉంటుంది కదా, తీసేసుకోవాలి. ఇలాగా 2 టమాటాలు వేసుకోవాలండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఖర్చులా తీసేసేసి చాలా కుదరమంట. సో టమాటా కూడా మంచిగా, ఇది కూడా పెద్ద చిన్న ముక్కల కింద ఏం కొయ్యనే వద్దండి, ఇది కూడా కొంచెం పెద్దగానే కోసుకోండి. ఇలాగా మనకు 5 మినిట్స్ అయిపోయింది. కంద వేసిన వెంటనే టమాటాలు వేయకూడదండి, కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. అందుకనేసి 5 మినిట్స్ మగ్గింది అన్నమాట, తొందరగానే మగ్గుతుందండి. మనం స్టార్టింగ్ కొంచెం పెద్ద మంట పెట్టుకున్నా ఏం కాదు, కొంచెం నూనె ఉన్న తిప్పుకుంటున్నప్పుడు కూర ఎప్పుడు మాడదండి. ఇప్పుడు నేను టమాటా కూడా వేసేస్తాను, ఇంకా కనిపించకపోవచ్చు. సో కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత నేను వేసిన తర్వాత ఇంకా అంటున్నా మాట్లాడకచ్చు. వేసిన తర్వాత నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, వస్తాను అండి.
మనకు మొక్క కొడికిందా లేదా అన్నదే మీరు ఎప్పుడు చెయ్యి పెట్టకండి. నేను ఎప్పుడు చిన్న చాకుతోనో స్పూన్తోనో నొప్పి చూసుకోండి సరేనా. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకొక 10 మినిట్స్ అయినా సరే మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్య తిప్పుడు ఉండండి, కూర మాడిపోకుండా. నేను మూత పెట్టేస్తున్నాను చూడండి. గరిటలాగానే చూసుకుని మూత పెట్టుకుని కొంచెం చిన్న చిన్న మంట తీసుకోండి. చూడండి మంట నేను చిన్న మంట మీడియంలోనే పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఫుల్లు తీసుకుని ధనియాల పొడి ఫుల్ వేసుకోవాలండి. అలాగే 2 ఫుల్ టీ స్పూన్లు కారం వేసుకోవాలి. 2 ఫుల్లు పడద్దండి ఫుల్లు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసేము అయినా సరే ఇది కంద కదా పీల్చుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత చప్పబడిపోతుంది కూర. అందుకనికే 2 ఫుల్లు కారం వేసుకోండి. 1 పావు పసుపు వేసుకోండి. ఉప్పు అయితే ఇప్పుడు వేయకండి, ఇంకా బాగా ఇదంతా మగ్గిపోవాలి. నీళ్ళు వేసి ముందులో ఉప్పు వేసుకోవాలి. మంచిగా అడుగు నుంచి కలిపేసుకోవాలి. నేను కలిపిన తర్వాత మళ్ళీ నీకు బ్యాక్ వీడియో పెట్టి నేను చూపిస్తాను, కలిపేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనండి, మంచిగా ఇదంతా కలిపేస్తున్నాను నేను. అడుగు నుంచి ముక్క అంతా కలిపి అప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే కారం ఇవన్నీ ఇష్టడి మళ్ళీ మాడద్దు అన్నమాట. అందుకని చెప్తే ఉత్తుకున్నప్పుడు అంటే మనం కలుపుకున్నా కొంచెం మాడదు. సిమ్లో పెట్టి 5 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఉప్పు కారం పచ్చికం వాసన పోయి ఒకసారి చూపిస్తాను నాకండి. ఒకసారి ఎలా కలిపానన్నది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఓకేనా అండి, తనగండి. ఇదిగోండి ఇలా అడుగు నుంచి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మేము ఎక్కువ ఇగ్నిలే వాడతామండి, ఎందుకంటే మాకు విశాలంగా ఉంటాయి. పేస్ట్ పేస్ట్ అవ్వ కనుక చేపల పులుసులకి ఏంటి పులుసుల కూరలకి ఏ వాడతాము. ఇప్పుడు మూత పెట్టేస్తాను. 5 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు మగ్గనిస్తాను. చూడండి 10 నిమిషాల్లోనూ ఇలాగ మొత్తం ఉప్పు కారం పట్టింది. అంత మాత్రాన్ని కూడా కంద ఉడకదండి. సో ఫస్ట్ అయితే ఇంక ఉప్పు వేయలేదు. ఉప్పు అప్పుడే ఇక్కడ నేను చెప్తానండి. దీనిని వాటర్ వేసుకోవాలి, ఓన్లీ ఎంప్టీ వాటరు. దీని లెక్క అంటే ఒక గ్లాస్ ఉన్నార పడుతుంది నాకు తెలిసి, నా మామూలుగా. అలాగని ఏం లేదు, ముక్క మొలగాలి చూడండి. ఈ ముక్క ఎలా ములిగే వరకు పెట్టుకున్న తర్వాత పెద్ద మంట ఎట్టేయండి. పెద్ద మంట ఎట్టేసి మూత పెట్టేయండి. ముక్క ఉడికే వరకు కానీ ఉప్పు కానీ చింతపండు పులుసు కానీ కోడిగుడ్లు కానీ వేయకూడదు. నేను గరిటె తీసేస్తాను. ముక్క ఉడకాలి. ముక్క ఉడికిన తర్వాత మనం ఇక్కడ పిసుక్కున్న ఈ చింతపండు పులుసు కూడా పడుతుంది అన్నమాట. ఇక్కడ ఇంత చింతపండు పులుసు వేసుకోవాలంటే ఇంకొక గ్లాసు చింతపండు పులుసు పడుతుంది. ఆ తర్వాత కోడిగుడ్లు చెప్తా. చూడండి ఇప్పుడు 10 నిమిషాలు ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి, నేను చెప్తాను. చూడండి ఇక్కడ నేను ముక్క చూపిస్తాను. అంటే దాకా ఉడికిపోయింది చూసారా, నాకు తెలుసు అన్నమాట. అంటే మ్యాక్సిమం 10 నిమిషాలైనా ముక్క ములిగే వరకు వేసాను. ఆగండి ఫోన్ ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను గళ్ళుప్పు నేను చేతితో వేస్తాను, నా అందాజుగా తెలీదు. అంటే చూడండి ఉప్పు ఇది ఉంది కదా, అంటే ఒక మీరైతే ఫుల్ టీ స్పూన్ ఉన్నారైనా వేసుకోవాలి. తర్వాత చూసుకుంటే ఉప్పు తగినంతండి, నాకంటే అందాజుగా తెలుసు కానీ నేను వేసుకుంటాను. ఇది గళ్ళుప్పు వేసుకుంటాను. పులుసులో సాధారణ గళ్ళుప్పే బాగుంటుంది. ఇది వేసేసేసి ఒకసారి, ఎందుకంటే ఉప్పు కంద అస్సలు ఉడకదు. నిండా నీళ్ళేసి బాగా పోగంట సేపు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని ఆగండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, చింతపండు పులుసు పిసికి వేసేస్తాను. మళ్ళీ లేట్ పులుసు పిసికి వేసేటడికి 1 గంట 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టేస్తాను. అందుకే నేను 2-3 గంటల ముందు నానబెట్టుకున్నాను. మళ్ళా బాగా పిసికేసి పులుసు అంతా వేసేయాలన్నమాట. పెద్ద మంట మీద ఉండాలి. చూడండి ఈ పులుసు అంతా వేసేసిన తర్వాత మనం కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం అండి. నేనైతే ఇంక ఘాట్లు పెడతాను అనుకోండి సార్. ఘాట్లు పెడతానండి, నాకు చాకు లేదు. మన నాకు పెద్ద చాకు అలవడం, మీరు పెద్ద చాకు పెట్టుకోకండి. మీకు నాకు అలవాటు కనుక చాకు ఘాట్లు పెట్టుకుంటే పులుసు బాగా వెళ్తాను అన్నమాట. నేను ఫస్ట్ పెట్టడం మర్చిపోయాను ఘాట్లు. ఓకేనా, ఘాట్లు పెట్టుకున్న తర్వాత మన గుడ్లు ఎలా వేసినా ఓకే వేసేసేసి గుడ్లు మొత్తం వేసేసానండి. అలా మంచిగాను మూత పెట్టేస్తున్నాను. పెద్ద మంట మీద ఉంచుతున్నాను. చేయి కడుక్కుంటాను ఒకసారి, నేను బంద్ చేయాలి. నేను నాకు మళ్ళీ బోల్డ్ కా వీడియో నేను మీకు చూపిస్తాను. ఇది మూత మీద మూత వేస్తున్నానండి. మీకు అలా మళ్ళీ మూత కనిపించకపోవచ్చు. మళ్ళీ ఇది అనుకుంటా ఆల్రెడీ కింద మూత ఉంది, దీని కింద మూత ఉంది అన్నమాట. ఇంకా కాలుతుంది అబ్బా.
ఇంకోండి దీని కింద మూత ఉంది, మొత్తమే మూత పెట్టి మళ్ళీ కింద పెట్టనుకుంటారు. సో గుడ్లు సరే ఇలా ములిగినాయి కదండి, ఇప్పుడు మనకి గరిటతో ఒకసారి ఇలా కలుపుకోండి. ఇంత పులుసు ఉంది, ఇంత పులుసు అయిపోదండి, ఎగిరిపోవాలండి. ఇప్పుడు ఎగిరిపోవడం నీళ్ళు లేకుండా కండి, పులుసు పులుసుగా ఉండాలి, పులుసుతో పాటే చక్కగా వేసుకోవాలి. కాకపోతే ఇందులో హాఫ్ వంతు ఊపు మరిగి పద్దు అనమాట, అంటే ఉప్పు కారం చింతపండు పులుపు మొత్తం ముక్కలు గుడ్లు అంతా పట్టి ఒక మంచి చేపల పులుసు ఫ్లేవర్లో వస్తుంది అన్నమాట. కంద కోడిగుడ్లు పులుసు అనేది మంచి సూపర్ టేస్ట్, సూపర్ కాంబినేషను. అది సుండు కూర రెడీ అయిపోయిందండి. ఏంటి ఫోన్ ఎట్లా అవుతుంది బాబోయ్, చూడండి కూర రెడీ అయిపోయింది. సో ఒకటి అబ్జర్వ్ చేశారు, ఇప్పటి వరకు నేను ఇదే పెట్టాను కానీ ఇప్పుడు గరిటె పెడుతున్నాను, అలాగే టేస్ట్ చూస్తాను. సాధారణంగా కందకు కానీ ఎట్లా కానీ గరిటె పెట్టి తిప్పలేదు. మీరు వీడియో అంతా అబ్జర్వ్ చేస్తున్నట్టు, ఎందుకంటే సేదస్తం అనుకుంటారు. కాదండి, తెడ్డి కానీ గరిటె కానీ పెడితే మొక్కడు ఒకదంట. మరి ఎందుకు ఏమో నాకు కూడా అదే సెంటిమెంట్ అయిపోయింది, తెడ్డి గరిటె పెట్టను, చెక్కతోనే తిప్పాను, మామూలుగా గరిటె తిప్పలా నేను అంటారు. మరి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ సింబుల్ ఉంటుంది, బెల్ సింబుల్ నొక్కి ఆల్ వీడియోస్ కూడా మీరు చేసుకుంటుంటే నా ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. నేను చేసిన ప్రతి వంట కానీ కామెడీ కానీ వాట్ ఎవర్ ఏమైనా సరే మీరు చూడవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తానండి, ఇంకా కొంచెం మరిగితే బాగుంటుంది కానీ మేము బంద్ చేస్తాం, ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు వేసాను కదండి. చాలా బంద్ చేసిన తర్వాత దగ్గరగా అయిపోద్ది అనమాట, ఈ మాదిరి పులుసు ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. పులుసు పులుసుతోనూ వేడివేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. ఓకే, నేను ఇక్కడ కోడిగుడ్లు అయితే తీసుకోవట్లేదు, మీ గురించి కంద చూపిస్తున్నాను. కంద ఎంత ముక్క అనేది వేసేసి పులుసు ఎట్లా వచ్చింది అనేసి నేను చూపిస్తున్నా. ఎంత చేపల పుట్టాలు ఉంటాయి మీకు చూపించడం కోసుకోవడం ఇలా చూపిస్తాను మీకు. చూసారా కంద ముక్క ఎలా ఉంటుంది అన్నమాట, నేను మీకు కలిపి చూపిస్తాను, కలిపి తింటూ చూపిస్తాను. ఏమో నాకు ఇది లేదు, అదేదో పెట్టుకోవడం నాకు అవ్వట్లా. చూసారు ముక్క ఎంత మెత్త గుడికిందో, ఎంత చక్క చక్కగా ఒక చేప ముక్కలా ఉంటుంది అన్నమాట. ఈ గుడ్లు ఈ కంద కాంబినేషన్ అనేది కాలుతుందండి. ఓయ్ వేడి వేడి ఉంటే కాదండి, మరి అబ్బా అన్నం కాలుతుంది, కూర కాలుతుంది, ముక్క కాలుతుంది. ఓకే, మీరు కందముక్క కోడిగుడ్డ అని ఏమి కాదు, కందముక్కతో కూడా కలిపి తినొచ్చు. ఉప్పు అన్నీ సరిపోయండి, కారం ఉప్పు అన్నీ సరిపోయి. కందలో చాలా రకాలు ఉంటాయండి, మన మార్కెట్లో తీపిగా అంటే తీస్తాడనమాట, భలే బాగుంటుంది. కంద ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటండి, మోకాళ్ళ అది అంటారు. మరి కందలోను మెగ్నీషియం ఉంటుంది అంటారు డాక్టర్లు కూడా అనేది, సిలకడ దుంప కందాలో మంచి మెగ్నీషియం ఉంటుందని. మీరు ఎలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్ అండి.